సత్తుపల్లి పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి ప్రాంగణంలో సిఎస్సి హెల్త్ కేర్ వారి ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి భవన నిర్మాణ కార్మికుల హెల్త్ క్యాంపు కార్యక్రమాలని సిఐటియు అనుబంధ బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ సభ్యులు మల్లూరు చంద్రశేఖర్ రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో చేపలమల్లి అశోక్ కుమార్ తదితర సిబ్బంది కార్మికులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. కార్మికుల సంక్షేమం కోసం నిర్వహించే కార్యక్రమానికి ఎప్పుడు సహకారం అందిస్తుందని సిఐటియు అని తెలిపారు. ఇప్పుడు స్పీచ్ ఇస్తాడు. ఓకే సార్. సిఎస్సి హెల్త్ కేర్ వారు మన భవన నిర్మాణ కార్మికుల ఇన్సూరెన్స్ కట్టినటువంటి వారందరూ కూడా 56 రకాల సంబంధించినటువంటి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మనకి ఆ రిపోర్ట్ ఇస్తున్నారు. అవి చాలా అమూల్యమైనటువంటి రిపోర్ట్స్. అదే టెస్ట్లు మనం బయటకు వెళ్ళి తీసుకొని ఆ రిపోర్ట్స్ తీసుకోవాలంటే సమారమే 10 నుంచి 15,000 రూపాయల వరకు ఖర్చు అవుతామండి. కానీ సుప్రీంకోర్టులో ఇచ్చినటువంటి తీరు ప్రకారం సిఎస్సి వారు మనకి ఉచితంగా ఈ టెస్టులు చేయడానికి ముందుకు వచ్చారు. కాబట్టి ఈరోజు మనం ఇక్కడికి వచ్చి టెస్ట్ చేయించుకున్నామంటే ఏదో ఒక 30 రూపాయలు 40 రూపాయలు ఛార్జీ అని చెప్పి అనుకోవడం కాదు కావాల్సింది. 10 నుంచి 15,000 రూపాయల వరకు మనం సేవ్ చేసుకున్నాం అనేది ఒకటి. అలాగనే ఆ టెస్ట్ వచ్చాక ఆ రిపోర్ట్ని సత్తుపల్లి గవర్నమెంట్ ఆసుపత్రిలో ఉన్న డాక్టర్ గారు, పెద్ద డాక్టర్ గారు వెంకటేశ్వర గారికి, అలాగనే మన డాక్టర్ గారు కిరణ్ గారికి, రామకృష్ణారెడ్డి గారికి వీళ్ళకి చూపించుకొని ఆ టెస్టులో ఏమున్నదని తెలుసుకొని ముందస్తుగా ఏమైనా లోపాలు ఉంటే దానికి సంబంధించిన వైద్యాన్ని మనం ప్రభుత్వం ద్వారా వెంటనే తీసుకోవాలనే ఆలోచనతోనే సుప్రీంకోర్టులో తీర్పు తీసుకొచ్చి మన సిఐటియు బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ వాళ్ళు పట్లాడి ఢిల్లీలో చట్టం పట్టుకొచ్చారు. పట్టుకొచ్చిన మనం ఉపయోగించుకోవడం అంటే ఈ క్యాంపు కాడికి వచ్చి ఏదో రక్తం ఇచ్చి పాస్ ఇచ్చి ఇంటికి వెళ్ళిపోవడం, ఆరు కాగితాలు పంపించిన తర్వాత వాటిని పూజా మందిరంలో దేవుని పుణ్యాంకాలు పెట్టి పూజ చేయడం కదా మనం చేయాల్సిన పని. ఆ టెస్ట్ పట్టుకొచ్చి ఇక్కడ ఉన్న గవర్నమెంట్ ఒక పెద్దరాట గారు చూపించి దాంట్లో ఉన్న లోపాలు ఏమన్నా తెలుసుకొని దానికి సంబంధించినటువంటి వైద్యం చేయించుకోవాలి మనం. అప్పుడే ఈ సిఎస్సి హెల్త్ కేర్ వాళ్ళు మనకు ఉచితంగా 15,000 రూపాయలు అపాయింట్మెంట్ కే టెస్ట్ని ఉచితంగా చేసి వాళ్ళు మనకు ఉచిత సేవని మనం వాడుకున్నాం అవుతుంది తప్ప, లేకుంటే మనం వాడుకున్నాం కాదు వృధా చేసుకున్న వైద్యం. అందుకని వాళ్ళు మంచి ఆలోచనతో ముందుకొచ్చి మనం సేవ చేస్తున్నప్పుడు ఆ సేవను మనం అర్థం చేసుకొని దాన్ని ఉపయోగించుకుంటే చాలా ఉపయోగం. ఈరోజు ఉదయం నేను కూడా వెంకూర్ కేంద్రంలో పాల్గొని నేను కూడా తనిఖీ చేయించుకున్నాను. జిల్లా ఉపాధ్యక్షులు నేను కూడా చేయించుకున్నాను. అక్కడ అన్ని గ్రామాల్లో కూడా కందుకూరు అవన్నీ కూడా చేయించారు. కాబట్టి అందరూ కూడా దాన్ని ఆ విధంగా అర్థం చేసుకుని ఉపయోగించుకోండి. మిగిలినటువంటి వాళ్ళకు కూడా జనవరి 5వ తారీఖు తర్వాత పండగ రోజులో పెద్దసారితో మాట్లాడాము, క్యాంపులు పెడతారు. ఈసారి ఎక్కడ కాదు, ఏ గ్రామంలో ఎక్కువ కార్యక్రమం రాకుండా ఆగిపోయారో అక్కడ ఆ గ్రామాలకే వచ్చి ఆ పంచాయతీ ఆఫీసులో అక్కడ ఉన్న అంగన్వాడీ కేంద్రాల కన్నా మనం కార్యక్రమం పెట్టడం కోసం ప్లాన్ చేస్తున్నాం. గ్యారంటీగా జరిగింది. ప్రతి ఒక్క కార్డుదారుడికి చెకప్ చేయాల్సిందే, వాడి ఒంట్లో ఏ రోగం తెలుసుకోవాల్సిందే, దానికి వైద్యం చేయాల్సిందే అనే పట్టుబట్టింది అన్నీ. కాబట్టి గ్యారంటీగా దాన్ని మనం ముందరికి పనిచేయాలి. ఇక్కడికి వచ్చిన ఉద్యోగాలకు అందరూ కూడా మన పిల్లలే, ఎక్కడి నుంచో కొత్త వచ్చిన వాళ్ళు కాదు వీళ్ళందరూ. మన ఎస్సీ ఎస్టీ బీసీ కులాలకు చెందినటువంటి పేద కార్మిక వర్గాల పిల్లలే తప్ప వేరే వాళ్ళు కాదు. మనము సహకరించాలి, వాళ్ళు మనకు సహకరిస్తారు. అంతే తప్ప మరొకటి ఏమీ లేదు. వీళ్ళ యొక్క సలహాలు కూడా తీసుకుంటూ మనం సహకారం అందిస్తే ముందుకు పోద్ది. చాలామంది తెలుస్తున్నాడు, నేను చూశాను కొంతమంది రక్తం ఇచ్చి యూరిన్ ఇచ్చిన తర్వాత మన హార్ట్కి సంబంధించిన చెకప్ ఇట్లా ఏం రెండేళ్ళు పెట్టి చేయాలా, అది చేయకోకుండా వెళ్ళిపోతున్నారు. బయటకు పోయినాక ఎవరో కార్డు చూపిస్తే అదే నీకు కార్డు ఇచ్చారు నాకు లేదని నాకు ఫోన్ చెప్తున్నారు. నా కార్డు ఇవ్వలేదు, నువ్వు వాళ్ళు పట్టుకుంటే కానీ వాళ్ళు కార్డు ఇచ్చేది. అందుకని పట్టుకునే దగ్గర కూడా మనం పట్టుకోవాలా, వాళ్ళు కూడా మనకు కార్డు ఇస్తారు, పట్టుకోకపోతే కార్డు ఇవ్వరు. ఆ కార్డు ఏంటంటే ఆ సంస్థ ద్వారా మనం ఆరోగ్య చెకప్ చేయించుకున్నట్టు లెక్క. ఈ సంస్థ ద్వారా చెకప్ చేయించుకుంటే విజయవాడ దగ్గర ఉన్న మంగళగిరిలో ఉన్న నిర్ణయ హాస్పిటల్లో కూడా ఈ టెస్టులతోనే వైద్యం చేస్తారు. మన టెస్ట్ అంటారు ఇక, అంటే ఈ సంస్థ యొక్క గొప్పతనం అలాంటిది. కాబట్టి ఇలాంటి గొప్ప సంస్థ ద్వారా మనకి సర్వీస్ చేయించుకునే అవకాశం వచ్చింది కాబట్టి దాన్ని మనం వినియోగించుకుంటున్నాం. రానటువంటి వాళ్ళకి వచ్చేసి మనం త్వరలోనే వినియోగించే ప్రయత్నం మనం చేయాలా. ఇక్కడ చాలామంది వచ్చారు, తక్కువ మంది, ఇంకెక్కువ మాట నేనే పరిచయం కాబట్టి నేను ముగిస్తాను.